ప్లాస్టిక్ వాడకం అనేది పెద్ద అయింది మనకు ప్లాస్టిక్ వస్తువులు ప్లాస్టిక్ బాటళ్ళు ప్లాస్టిక్ కవర్లు లేనిది పని వెళ్తలేదు అసలు ప్లాస్టిక్ వాడొద్దని ఎంత ఎప్పినా ఎవ్వలింటలేరోళా ఆ ప్లాస్టిక్ దరిద్రం చేయబట్టి పట్టణాలలో డ్రైనేజీలు నిండిపోతాన్నాయి ఊర్లన్నీ శత్తషెత్త అవుతాన్నాయి ఇదంతా అందరికీ ఎరుకున్న ముచ్చట్నే అయినా ఈ ప్లాస్టిక్ ఉపోద్ఘాతం ఎందుకు అంటే ప్లాస్టిక్ అవుపడకుండా ఎట్లా చేయాలనో ఒక ఉపాయం చెప్తాను రోల్లా గీ ఊరోళ్ళు సూడు అది వారేవా ఉపాయం అంటే ఉపాయమే గీ సిద్దిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగరం ఊరోళ్ళది ముఖ్యంగా కేబిఆర్ పేరు మీద ఉన్న ఓ ఫౌండేషన్ నడిపిస్తున్న ఈ బాల్రెడ్ అన్నది పది కిలోల వేస్ట్ ప్లాస్టిక్ ఏర్కస్తే తులం ఎండిపిల్లా ఇస్తామని డప్పు సాటింపేసిండు ఊళ్ళే గతం సంచులు పట్టుకొని ఇంట్లో ప్లాస్టిక్ ఊళ్ళున్న ప్లాస్టిక్ అంతా సాఫ్ చేస్తున్నారు ఊరళ్ళు బస్తాలకు బస్తాలు ప్లాస్టిక్ పట్టుకొని నెత్తిల మోసుకొచ్చి కాంటకు పెట్టించి ఎండి కాయన్లు కొంట పోతున్నారు ఇట్లా మరి ఇట్లట్లయితే ప్లాస్టిక్ భూతం ఇడవదు కదా మన ఊర్లను అందుకే ప్లాస్టిక్ దయ్యాన్ని ఎండి పిల్లల మంత్రంతో మాయం చేస్తున్నారు అన్నట్టు ఆవు బెడ్ అన్నీ ఎట్లా వచ్చిందే నీకు ఉపాయము ప్లాస్టిక్ వాడడం వల్ల హార్ట్అటాక్ రావడము మనకు కళ్ళకు సైడ్ రావడము ఆరోగ్యంగా లేకపోవడము రోగాల బారిన వాడడం కాబట్టి ప్లాస్టిక్ నిర్మూలిస్తాము అటువంటి ప్లాస్టిక్ను వాడకపోతే మనకు హాస్పిటల్ కావాల్సి వస్తుంది మంచి విలాసవంతమైన జీవితం గడపాలన్నా మనం గడపాలన్నా మన పిల్లలు గడపాలన్నా ప్లాస్టిక్ను మొత్తం నిర్మూలించినట్టయితే మనం ప్లాస్టిక్కును వల్ల మనం ఆరోగ్యవంతమైనటువంటి జీవితం గడతాం కాబట్టి సేమ్ ఇట్లనే ఇక హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఒక సర్పంచ్ బంగారు బిల్ల ఆఫర్ నెల కింద అనటి పది కిలోల ప్లాస్టిక్ ఎండి బిల్ల స్కీమ్ ఎప్పటికి నుల్లో ఓన్లీ మొన్న ఇరవై తారీఖు సంది రేపటి ముప్పై తారీఖు దాకా పది రోజులు మట్టికే సాల్ పది రోజులల్లా ఉన్న ప్లాస్టిక్ అంతా సమదైతుంది కావచ్చు ఊళ్ళకెళ్ళి మళ్ళీ ఏడాది మళ్ళో మలక మస్తు ఈ ఉపాయం ఏదో బాగుంది పో అంతటా ఫాలో అయితే ప్లాస్టిక్తోని పారేషానే లేకుండా అవుతుంది కదా కానీ ఏదో ఒక ఆఫర్ పెడితే గాని మనోళ్లకు మేల్క రాలన్నట్టు లేకుంటే మనకెందుకు దుక్తి అని అనిపిస్తుంది అన్నట్టు కదా